Mira, dale, que no me... नमस्ते, जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। यूट्यूब मित्रुलंदरिकी शुभ मध्याह्नं। नेनु मी विलासागरं रमेश, मादी उम्मडी करीमनगर जिल्ला जगित्याल। जगित्याल नुंडी करीमनगर रूट लो मारुति शोरूम अपोजिट टीचर्स कॉलनी दरूर तेलंगाण। नेनु निन्न रात्रि चाला वीडियोलो चेप्पिना, नेनु ई रोजु ढिल्ली वेल्तुन्ना, मल्लोक 2-3 डेस् तर्वात वस्तानु। अयिते नेनु ढिल्ली वेल्तुन्नानु चेप्पागाने ఈ అబ్బాయి మా బంధువులే అల్లుడైతాడు నాకు వరుసకు. ఈ నేను ఒక 3 సార్లు ఢిల్లీ తీసుకపోయినా. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది నా వీడియోలు చూస్తారు, మనోళ్ళు చేసే పనులు ఎట్లుంటాయో మీకు కూడా కొంచెం అవగాహన వస్తుందని అని చెప్తున్నా. 3 సార్లు ఢిల్లీ తీసుకపోగానే ఏం చేసిండు మా మా వాయ అంపైతుండు, ఊకి ఈయనతో ఏం పోవాలి, నేను డైరెక్ట్ పోయి నేను కూడా బండి తెచ్చుకుంటా అని ఆయన ట్రైన్ ఎక్కిండో. దోస్తుని వెంబడేసుకొని నేను ఏడైతే బండ్లు కొంటానో అక్కడికి వెయ్యండు డైరెక్ట్. 3 సార్లు వేయడానికి 4వ సారి లొకేషన్ తెలుసుడు పెద్ద విషయం కాదు. పెయిండు సంతోషం, మన లేక దండ వేసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరికి రూపాయి బాగుంటే అలాగ వస్తాయి, బాగలేని వాళ్ళకి రావు. అయితే పెయిన్ ఎక్కడ బండి కొంటే అయిపో. మనోడు ఏం చేసిండు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు పొరాళ్ళు ఉంటారు. భయ్యా ఏ గాడి బోత్ వచ్చాయే, 2014 మోడల్ ZDI సూపర్ గాడియే బోస్ వస్తే మే ఆరి అన్నాక అవునా అన్నాడు. ఆయన ఆడు పోయినప్పుడు అని మాతో మాట్లాడతాడు కదా, ఆ నెంబర్ ఈయన దగ్గర, ఈయన నెంబర్ ఆయన దగ్గర, ఇద్దరు కలిసి ఆ సేటు కూడా బండి ఎవరి దగ్గర అయితే వాడు పని చేస్తున్నా ఓనర్ కూడా చెప్పలే, ఆ డీలర్ దగ్గర కూడా తెలియకుండా ఆయన ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఒక క్యాబ్ మాట్లాడుకొని లొకేషన్ కాడుకొని బండి 2014 ఎట్టిగా కొన్నారు. కొన్నాడు, జగిత్యాలకు వచ్చిండు. జగిత్యాల లోకల్లా ఓ మిత్రుని కమ్మిండు. 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి కొన్న వ్యక్తి సగం పైసలు ఇచ్చిండు, ఇంకా సగం పేపర్ లైనకి ఇస్తాడు. ఆయన బండి పట్టుకొని ఆయన తిరుగుతుండు. ఈయన పని ఈయనకు కూడా ఒక ఎట్టిగా ఉంది, కిరాయి నడుపుతాడు. ఈయన పని మీద ఉన్నాడు. మేము రమ్మంటే అత్తలేడు మా ఎంబ ఢిల్లీ. ఆ పైసలు అన్నీ వచ్చినాక మళ్ళీ ఇంకోటి తెచ్చుకుందామనే ప్లాన్ ఉండే మనం. తర్వాత ఏమైంది, ఆ బండికి పేపర్లు రాక వాళ్ళిద్దరికి ఆ కొన్న వ్యక్తికి మనోని గొడవైంది. ఇది మెల్ల మ్యాటర్ నా దాకా వచ్చింది. నేను పరేషాన్ అయినా, అగో నువ్వు ఎప్పుడు బండి తెచ్చినవని. ఆ మామ మొన్న మా దోస్తు ఒకడు అక్కడ ఢిల్లీలో తెలిసినోడు ఉంటే పోయినాం, ఇక రాంగ నడుపుకొని అత్తనా రమ్మంటే నేను సోపతికైనా అన్నాడు. సరెత్తి అన్నాం. తర్వాత నువ్వు రేపు ఢిల్లీ పోతున్నావు అంటగా మామ మరి ఇట్లా నేను ఒక బండి తెచ్చి అమ్మినా, దాని పేపర్లు ఇస్తలేడు, ఏంది సంగతి అని అడిగితే ఇట్లా సతాయిస్తున్నాక నేను ఆ బండి ఆర్సీ కార్డు తీసుకొని అలా ఒక యాప్ ఉంటుంది, యాప్లో చెక్ చేస్తే ఈ బండి మీద లోన్ ఉంది. మీరు కూడా ఎవరన్నా నా ఎంబడి వచ్చిన వాళ్ళు మళ్ళీ పోయి బండ్లు పోకుండా నాకేం బాధలేదు, ఎందుకంటే నాకు కమిషన్ ఇస్తున్నారు, నేను తీసుకొని బండ్లు ఇప్పిస్తున్నా, అది నా డ్యూటీ. బండి మీరు ఎవరన్నా పోయి డైరెక్ట్ కొంటే ఖచ్చితంగా ఆ బండి మీద ఏమన్నా లోన్ ఉందా లేదా ఫస్ట్ తెలుసుకోండి. ఒకవేళ లోన్ ఉంటే ఆ లోన్ క్లోజ్ అయ్యేదాకా కొంచెం అమౌంట్ ఆపుర్రి, లేకపోతే మీరు కట్టే అమౌంట్ ఏది ఉందో డైరెక్ట్ పోయి మేము బ్యాంకులే కడతామని చెప్పుర్రి. లోన్ అమౌంట్ కట్టి మిగిలిన బ్యాలెన్స్ ఓనర్కి ఇచ్చి బండి తెచ్చుకోండి. అంతే తప్ప వాడు తక్కువకి ఇస్తుండు కదా, ఆగమాగం ఆయన తాడు 3 లక్షలకి ఇస్తుండు, 2 లక్షలకి ఇస్తున్నాను పైసలు కట్టి మీరు బండి తెచ్చుకున్న తర్వాత ఇట్లయితే పరిస్థితి. ఈ బండి మేము నిన్న రాత్రి 10 గంటలకు జగిత్యాల నుంచి బయలుదేరి ఇప్పుడు 700 కిలోమీటర్లు వచ్చినాం. ఇప్పుడు ఈ బండి తీసుకుపోయి వానికి నేను ఫోన్ చేసిన, ఎవరి దగ్గర బండి తీసుకున్నాను ఫోన్ చేస్తే వాడు ఏమంటుండంటే, వాడు కూడా మీడియేటరే, భయమైన పూరా పేమెంట్ దేదియా, ఓ లోన్ నైబర్ రే, ఆప్ గాడీ లేకే ఆ జో, ఆప్కా గాడీ ఉదర్ దేదో, తుమారా పైసే మే తుమారకు దేదు. అందుకే ఈ బండి బై రోడ్ తీసుకుపోతున్నా, ఇక మామని తీసుకుపోతున్నా. తీసుకుపోయి ఆడ బండి ఆయనకి అప్పచెప్పి వాడు ఏవైతే పైసలు ఇస్తారో అవి తీసుకొని ఇక నేను ఇష్టం ఉంటే ఇంకోటి కొనుక్కుంటా, లేకపోతే మాతో రిటర్న్లు వస్తాడు. అది స్టోరీ. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఎప్పుడు ఫ్లైట్లో పోయేటోని ఫస్ట్ టైం ఢిల్లీ జగిత్యాల నుంచి అంటే అంతకుముందు ట్రావెల్స్ ఉన్నప్పుడు తిరిగినాం, కానీ ఈ దందలా ఒక బండి నా దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఓడి ఇది ఫస్ట్ టైం. అది కూడా నాది కాదు, మా అల్లుంది. ఇక ఈయన ఏదో ఇంట్రెస్ట్ కొద్ది పోయిండో బండి తెచ్చుకున్నాడు, కానీ అక్కడనే బ్రేక్ అయిపోయింది. ఈ దంద వేయాలంటే కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని భయ్య, అంత ఈజీ కాదు. చాలామంది ఏమనుకుంటారు, ఏ ఢిల్లీలో మార్కెట్లో గల్లీ గల్లీకి బండ్లు అమ్మే వాళ్ళు ఉన్నారు అనుకుంటారు. గల్లీ గల్లీకి బండ్లు అమ్మే వాళ్ళు ఉంటారు, కానీ ఆ గల్లీలలో ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ పర్సన్స్ అయి ఉండరు. జెన్యున్ పర్సన్ దగ్గర మనం బండి కొనుక్కొని పేపర్లు అన్నీ తెచ్చుకొని డాక్యుమెంట్ చేసుకొని అమ్ముకుంటే మనకు 10 రూపాయలు మిగులుతాయి. గంతే తప్ప ఆడవాడో బండి అమ్మిండు, తక్కువకి వచ్చింది తెచ్చి ఇక్కడ డిపోలోకి అమ్మినాం, ఈ వ్యక్తి దాని మీద లోన్ ఉంది చూసుకోక ఈయన కూడా నడిపి ఈయన సగం పైసలకే బండి కొండబోయి ఈయన ఏమైనా చేసిన, ఇది ఒక చైన్ సిస్టమ్. ఎంతమంది ఇల్లు ఇన్వాల్వ్ అయ్యారో అంతమందికి ప్రాబ్లం అయింది. ఓకే సార్, ఇది ఈ విషయం ఖచ్చితంగా మీకు చెప్తున్నా.
మీరు కూడా ఎవరైనా బళ్ళు ఢిల్లీలో కొంటే ఖచ్చితంగా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, వాటిని కరెక్ట్ చేసుకొని ఒరిజినల్ బళ్ళు అయితేనే తీసుకొని లోన్ ఉన్న బళ్ళు కొనకురి, ఇబ్బంది పడకూరి. ఇప్పుడు ఈ బండి మేము మళ్ళీ 1500 కిలోమీటర్లు నడుపుకుపోయానికి ఇవ్వాలి. వాటి తీసుకునేటోడు ఎన్ని గోళాలు పెడతాడో, బండి నేను అమ్మినప్పుడు గీతుంటే ఆడ దెబ్బ తాకింది, ఈడ దెబ్బ తాకింది, ఇవన్నీ చెప్తాడు. ఈ నెంబర్ ఎందుకు బ్లాక్ చేసి వీడియో చెప్తున్నా అంటే, ఈ బండి చాలామంది జగిత్యాల లోకల్లో చూసుంటారు, అరే ఈ బండి మన పాలనలో మిత్రుందని అంటారనే ఉద్దేశంలో నెంబర్ కూడా బ్లాక్ చేసి వీడియో చెప్తున్నాం. ఓకే సార్, నేనైతే ప్రజెంట్ రేపు ఎల్లుండి రెండు రోజులు ఢిల్లీలో ఉంటా, వాళ్ళకన్నా వెహికల్స్ అవసరం ఉంటే నాకు కాల్ చేయరు. మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.